మామిడికాయ తురుము పచ్చడి తయారీ విధానం చూద్దాం. మామిడికాయ తురుము పచ్చడి తయారు చేసుకుందాం. దానికి మామిడికాయను మనము తురుముకొని పెట్టుకోవాలి. కొన్ని వక్కలుగా కూడా చేసుకున్నాను. కారం 3 స్పూన్లు, ఉప్పు 2 స్పూన్లు, ఆవాల పొడి 1 స్పూన్, ఆవాలు జీలకర్ర పోపుకు 1 స్పూన్, శనగపప్పు మినపప్పు 2 స్పూన్లు, కరివేపాకు కొద్దిగా 3, ఎండుమిర్చి, వెల్లుల్లి కచ్చాపచ్చ దంచినది, జీలకర్ర మెంతుల పొడి 2 స్పూన్లు. ఇప్పుడు తయారు విధానం చూద్దాం. ఇప్పుడు దీనిలో కారాన్ని వేసుకోవాలి. జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకోవాలి. ఆవాల పొడి, ఉప్పు, కొద్దిగా కచ్చా పచ్చ దంచుకున్న వెల్లుల్లి, ఇవన్నిటిని ఇప్పుడు కలుపుకోవాలి. ఒక మూకుడిని పెట్టుకొని అది వేడయ్యాక అందులో ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక అందులో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అలాగే మినపప్పు శనగపప్పును కూడా వేసుకోవాలి. అవి వేగాక 3 ఎండుమిర్చిని వేసుకోవాలి. అలాగే కచ్చా పచ్చ దంచిన వెల్లుల్లిని వేసుకోవాలి. వీటిని కలుపుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారాక మనం పచ్చళ్ళలో దీనిని వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేలాగా దీనిని కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ తురుము పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.